విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా తెలిపారు. బీసీలకు అందించే 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని విశ్వ బ్రాహ్మణులందరికీ అందించామని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనానికి బీగాల గణేష్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కారు గుర్తుకు ఓటీసీ భారీ మెజారిటీతో గెలిపించారని ఈ సందర్భంగా గణేష్ గుప్తా కోరారు. కాగా విశ్వ బ్రాహ్మణులంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నామని వారు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఎవరికి వేయాలి అనేటటువంటి పూర్తి హక్కు ఆ మనిషికి మాత్రమే ఉంటుంది. ఎవరు గుంజుకోరు. చెప్పినటువంటి మాటలు అందరూ వినాలి, నేను వినొద్దు అంటాను. నిర్ణయం మాత్రం మీదే ఉంటుంది, మంచి నిర్ణయం తీసుకోవాలి. మరి నాకు తెలిసినటువంటి విషయాలు నేను మీకు కొన్ని మీ ముందర ఉంచుతా. ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు? నిజామాబాద్లో ఉండేటటువంటి వ్యక్తి ఒకటి మా నగరం బాగా కావాలి, మా నగరం అభివృద్ధి కావాలి, రెండు మా కులానికి బాగా కావాలి, ప్రభుత్వం తరఫున మాకు సహాయం కావాలి, గౌరవం కావాలి, మా సంఘ భవనాలు కట్టుకోవాలి, మరి మా ఇంటికి మా ఊరికి అయిపోయింది, మా కులానికి అయిపోయింది, ఇక మా ఇంటికి మా ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా అందాలని అందరూ కోరుకుంటారు. మరి నిజామాబాద్ మీరు చూసారు, నిజామాబాద్ పట్టణం 2014లో ఏ విధంగా ఉండే, 2014తో తర్వాత ఏ విధంగా అయిందో మీ అందరికీ తెలుసు. నిజామాబాద్ అభివృద్ధి అయిందా? అయిందన్న వాళ్ళు జర చేతులు ఎత్తాలి. నిజామాబాద్ అభివృద్ధి అయిందన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. చాలా ధన్యవాదాలు. అయితే ఏ మీటింగ్లో అడిగినా ఏ మనిషిని అడిగినా కూడా నిజామాబాద్ అభివృద్ధి అయిందన్న మాట వాస్తవం. నిజామాబాద్ అందంగా తీర్చిదిద్దుకున్నామనేటటువంటి మాట వాస్తవం.